హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెట్స్ తెలుగు ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే సో కాక్టైల్ బర్డ్స్ అనేవి సో ఎలా బ్రీడ్ అవుతాయి వాటి టిప్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని కూడా విజిట్ చేయండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి కాక్టైల్ బర్డ్స్ అనేవి వచ్చేసి ఏంటంటే సో మెయిన్గా మనం బర్డ్స్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే సో సిక్స్టీన్ మంత్స్ ఓల్డ్ ఉన్న అడల్ట్ కాప్టియల్ బర్డ్స్ని అయితే తీసుకోవాలి మెయిల్ అనేది ఫీమేల్ రెండు కూడాను సో ఈ బర్డ్స్ అనేవన్నీ కూడాను సిక్స్ మంత్స్కి ముందు నుంచి విజిలింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో విజిలింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తుంది ఏ పొజిషన్లో ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం బర్డ్ సెలెక్షన్ అయితే అడల్ట్ బర్డ్స్ సిక్స్టీన్ మంత్స్ ఓల్డ్ ఉన్న అడల్ట్ బర్డ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ బర్డ్స్ అనేవి అన్నీ కూడాను అలా తీసుకోవడం వల్ల హెల్తీగా అయితే ఉంటాయి బ్రీడింగ్లో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో విజిలింగ్ పొజిషన్ అయితే ఇట్లా ఉంటుంది అండి కాక్టైల్ బర్డ్ అనేది ఇది వచ్చేసి ఫీమేల్ అయితే ఉంది సో విజిలింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది ప్రజెంట్ అనేది ఓకే ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక బ్రీడింగ్ పేర్ అనేది అయితే బ్రీడ్ అయింది ఒక బేబీ అనేది అయితే వచ్చింది అండి ఓన్లీ వన్ బేబీ అయితే వచ్చింది చూడండి బర్డ్స్ అనేవి కూడా సో ఏంటంటే హెల్దీ అయితే ఉంటాయి బర్డ్స్ అనేవి కూడా అంతే కూడా మనం తీసుకునే సప్లిమెంట్స్ అంటే మనం తీసుకునే ఫుడ్స్ ఈ బర్డ్స్కి సో ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం ఎక్కువగా ప్రోటీన్స్ ప్రోటీన్స్ విషయానికి వస్తేస్తే మనం ఏంటి అంటే సో సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి ఇస్తాము సో ఇవి ఆయిల్ సీడ్స్ అయితే ఉండటం వల్ల సో ఇవి కొంచెం హెల్దీగా అయితే ఉంటాయి సో బాడీ మెయింటెనెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మనం స్ప్రౌట్స్ అంటే సాఫ్ట్ ఫుడ్ గిన్నెకు వస్తుంది ఇది స్ప్రౌట్స్ అనేది తీసుకోవడం వల్ల సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు ఈ సాఫ్ట్ ఫుడ్ అనేది ఏంటంటే స్ప్రౌట్స్ శనగలు కానీ పెసలు కానీ సోప్ చేసి పెట్టడం వల్ల సో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సో హెల్దీగా అయితే ఉంటుంది బర్డ్ అనేది సో చూస్తున్నారు కదా కాక్టైల్ బర్డ్స్ అనేవి కూడాను రెండు బ్రీడింగ్ అయితే అయ్యాయి ప్రజెంట్ మన దగ్గర అయితే ఈ బర్డ్కి సంబంధించి అంటే ఈ పేర్కి సంబంధించి ఒక బేబీ అయితే ఉంది సో నేను అది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా సో బేబీ కూడా చాలా హెల్దీగా అయితే ఉంది సో ఇది వచ్చేసి ఈ బేబీ బేబీ చిక్ అనేది వచ్చేసి ఏంటి అంటే కాక్టైల్కి సో వన్ వీక్ ఓల్డ్ చిక్ అండి ఇది అంతా కూడాను వన్ వీక్ అయితే అయ్యింది బేబీ సో చాలా హెల్దీగా అయితే ఉంది సో మెయిన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వీక్ అయితే పడుతుంది ఇవి కన్నా అయితే ఓపెన్ చేయడానికి సో మెయిన్గా ఏంటి అంటే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ కాన్సెప్ట్లో వచ్చేసి సో అడల్ట్ బర్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో బ్రీడింగ్ పేర్స్ అండ్ సప్లిమెంట్స్ కటల్ బోన్స్ కానీ సో మనం తీసుకున్న ప్రోటీన్స్ కానీ అవన్నీ తీసుకోవాలి మరిన్ని వీడియోలు అనేవి మన ఛానల్లో కూడా ఉన్నాయి అలాగే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్